ఇప్పుడు క్రెడిట్ రేవంత్ రెడ్డికే ఇవ్వచ్చా? రాహుల్ గాంధీ అంటే ఎందుకంటే ఇప్పుడు ఆయనే కదా మొత్తం ఆల్మోస్ట్ మ్యాసివ్గా తిరిగిందంటే రేవంత్ వాళ్ళిద్దరి అంతా తానే చేయడం అనేది గత ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. ప్రతి ఆయన అంత అగ్రెసివ్ గా నడుస్తుందిలే గవర్నమెంట్ మన ఆయనకే కదా ఈక్వేషన్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఆయనకే కదా ఇప్పుడు గెలిచినా ఓడినా తననే అంటారు. రేవంత్ రెడ్డి గారు చేయలేదు చేస్తారు అనేది అసలు మనం చర్చ పెట్టద్దు. తనది అంతా తానే చేసిన రాహుల్ గాంధీ గారి రోల్ కూడా చివరిలో చాలా సీరియస్గా వచ్చింది. సరే ప్రియాంక గాంధీ గారు లాస్ట్లో వచ్చి ఉండొచ్చు, కానీ ప్లానింగ్ డిజైనింగ్ మొత్తం కూడా తను నామినేషన్స్ నుంచి మొదలు పెడితే ఇటు మూలకు నామినేషన్ అయితే అటు మూలకు బహిరంగ సభ అయింది. ఓకే, అంటే ఒక్కొక్క దానికి రెండు రెండు సార్లు మూడు సార్లు, కొన్ని కాన్స్టిట్యూన్సీలు అయితే 3 times కూడా పోయినాయి ఉన్నాయి. ఫస్ట్ నుంచి చూస్తే బహిరంగ సభలే, ఏదో చిన్న చిన్న కార్నర్ మీటింగ్స్ కావు. ఆయన కార్నర్ మీటింగ్సే పెద్ద బహిరంగ సభలే. నేను సిద్దిపేట అయితే ఐ నెవర్ సీన్ ఇంతవరకు కాంగ్రెస్ మీటింగ్ సిద్దిపేటలో కార్నర్ మీటింగ్ అనేది ఏంటంటే ఆ రోడ్డు మొత్తం బ్లాక్ అయిన సీన్ చూసిన కదా. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో 30 years back మర్రిచెన్నారెడ్డి గారు గెలిచిపోయాక వచ్చిండట జనం. ఓకే, కానీ ఇప్పుడు అట్లా రావడం అయితే నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పే కదా సీతక్క జనం వస్తారు రారో అన్న చూసిపో అని అన్నది అని అన్నారు కదా. నేనైతే 5:30 ఆ టైంకే పోయినా ఎనార్మస్గా జనంలో వచ్చారు. అంటే సిద్దిపేట లాంటి హార్డ్ కోర్ కేసీఆర్ అడ్డా అది, అంటే హరీష్ రావు అడ్డా అయినా కూడా కేసీఆర్ క్రియేట్ చేసింది. అట్లాంటి ప్లేస్లోనే వచ్చినాయి. ఎక్కడన్నా మీరు చూడండి మీటింగ్స్లో వైబ్స్ ఉన్నాయి. సో మందకృష్ణ ఇంపాక్ట్ ఏమైనా కనిపించింది? ఎస్సీ వర్గీకరణ సపోర్ట్ చేయడం సరే, కొంచెం అగ్రెసివ్గా చేసిండ్రు వారు. గతంలో కూడా వారు బీజేపీకి చేసిండ్రు, ఇది ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా. తర్వాత కర్ణాటక నుంచి కూడా వారు బీజేపీతోనే ఉన్నట్టుగా ఆయన ఒక సిద్ధాంతపరంగా బీజేపీకి మద్దతు చెప్తున్నప్పటికి కూడా బీజేపీకి ఓటేయడం అనేది ఎస్సీలకు కొంచెం కొత్తగా ఉంటుంది. ఓకే, సో దాన్ని ఎంతమేరకు వారు ప్రభావం చూపగలిగిందనే చూడాలి. నాకైతే వరంగల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు కావ్యకు అనుకూలంగానే మారింది అంటున్నారు. సో లాస్ట్ 2 days ఈక్వేషన్ మారింది అంటున్నారు. సో ఆయన కాజ్తో కూడినది కాబట్టి కామెంట్ చేయలేను. అంటే వర్గీకరణ అనే అంశంతో నేను బీజేపీకి మద్దతు ఇచ్చినట్టే ఇప్పుడు నేను ఇప్పుడు అది విమర్శ చేసింది అనుకోమాలి. నేను అప్పుడు మీకు కూడా చేసిన కదా అంటాడు. 2018-19 ఎలక్షన్స్ కాంగ్రెస్ చేసింది. సో అట్లప్పుడు ఏమో అట్లా ఇట్లా కరెక్ట్ పోయింది. మళ్ళీ నేను ఎడిపోయినా నాకే వస్తుంది. ఇప్పుడు ఏంది మనం భరోసా ఇస్తే కూడా నువ్వు భరోసా ఇస్తే నీకేముందనే కాడికి వచ్చింది పరిస్థితి కాబట్టి. బట్ నాకు తెలిసి అయితే బీజేపీకి వచ్చిన వ్యతిరేకతలో మందకృష్ణ గారి సహకారం కూడా వారికి ఎంతమేరకు ఉపయోగపడుతుంది అనేది చూడాలి. సో మొత్తానికైతే ఇంట్రెస్టింగ్ రిజల్టే జనాలు ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. సో నేను అనుకుంటున్నా ఈ 7+2 or +1 లేదు ఈ 5+2 బీజేపీ అన్నది మంచి రిజల్టే కదా. మీకు కూడా ఒక రకంగా మిమ్మల్ని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పడమే. ఒకవేళ ఈ టైప్ ఆఫ్ రిజల్ట్ వస్తే అంటే 12-14 వస్తే మీరు ఆగారు కదా. మళ్ళీ ఇప్పుడు నార్త్లో పార్టీ నార్త్ నెసెస్ చేస్తారు. నేను ఇప్పుడు ఏంది ఆదిలాబాద్లో 3rd place ఉన్నాం మేము. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అరవింద్ గారు కూడా అక్కడ బలమైన అభ్యర్థి, జీవన్ రెడ్డి గారు ఎట్లా ఉంటుందో అని అనుకున్నాం. అక్కడ పాజిటివ్గా వస్తున్నది అంటే నేను మెదక్కు ఊహించలేదు. ఫస్ట్లో బీజేపీ కొంత అడ్వాన్స్ ఉండే, బీజేపీ అడ్వాన్స్ ఉండే ఫస్ట్లో స్లోగా అంటే మీన్స్ ఈ నార్త్ తెలంగాణలో ఉండే కాన్ఫిడెన్స్ ఇప్పుడు పెద్దపల్లి ప్రో అయింది. ఎందుకంటే అది మొత్తం ఎమ్మెల్యేస్ ఉండడం అది ఇట్లా. కానీ హైదరాబాద్లో ఇప్పుడు మల్కాజ్గిరి వీళ్ళు రంగారెడ్డి మన ఏది చేయవలే చెప్పిండ్రు, కానీ సికింద్రాబాదే గెలిచే అవకాశాలు ఉన్నప్పుడు నేను నాకు ఎందుకు ఈ విశ్వేశ్వరరెడ్డి గారి మీద ఈటల రాజేంద్ర గారి మీద అనుమానం వస్తుందంటే సబర్బ్స్ ఓట్లన్నీ కూడా ఒక మోస్తరులో కాంగ్రెస్ కేస్తేనే మనకి ఈక్వేషన్ డిఫరెంట్ ఉంది. అంటే వాళ్ళు మ్యాసివ్గా వర్కౌట్ చేసుకున్నారు ఈటల కావచ్చు ఇటు కొండ కూడా. సో వాళ్ళ వర్కౌటే చాలా ఎక్కువ మొదటి గ్రౌండ్ చేసినట్టు నాకు తెలిసి కష్టకాలంనే ఉంటారు నేను అనుకుంటున్నాను. నేను నా అంచనా అయితే కష్టకాలం మీకు ఆ రెండు కూడా మీకు వచ్చినాయంటే మీకు 17 వస్తాయి అనుకోండి. ఆ రెండు కూడా మీకు నేను 15 వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు చెప్తున్నా. 15 వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 14 గంటకి అది పాత లెక్క చేయబట్టి నువ్వు అదే చెప్తావని అంటావు. కానీ ఆయన మీకు 14 14 వచ్చినా మీరు ఆగరు. జనాలు ఒక సైడ్ లో పెట్టాల్సిందే ప్రతి ఒక్కరిని. డెఫినెట్ గా డెమోక్రసీ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. జరగాల్సిందే.
ఎన్ని రాని మీరన్నై రాని మేమనుకున్నై రాని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తెలంగాణ చూడని ఎప్పుడూ తెలంగాణ ప్రాంతం అనుభవించని స్వేచ్ఛను అభివృద్ధిని చేసే పనులనే ముఖ్యమంత్రి గారు ఉంటారు. మీరంటే ఇప్పుడు మాది ఏం చూపించుకోవడానికి అవకాశం వచ్చింది, పోయి పైసలు లేనే లేవా, షోఆఫ్ లేనే లేదు. ఇప్పుడు మేము ఇప్పుడు చూడండి, మేము 2 లక్షల రుణమాఫీ చేస్తే ఎట్లుంటుండే కిక్ లేవు. ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తాం? కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండే వాళ్ళు మాకు ఇస్తారా? రెండవది, రైతు భరోసాకు సంబంధించి 5 ఎకరాలకే ఇప్పటికి రిస్ట్రిక్ట్ చేసింది ఎందుకు? అది ఇంధనం లేకనే. రేపు ఇంకో 3-4 నెలల్లో మాకు రెవెన్యూ రిసీట్స్ పెరగడము, ఇన్కమ్ను పెంచుకోవడము, ఇతరత్ర ఆదాయ వనరులు సమకూర్చిన తర్వాత డెఫినెట్గా నేను అనుకుంటున్న ఒక మోడల్ తెలంగాణ రూపకల్పన జరుగుతుందని నా అభిప్రాయం. అప్పుడు మీరు చేస్తారు, ఓహో కేసీఆర్కి భిన్నంగా, చంద్రబాబు గారికి భిన్నంగా, లేకపోతే ఇంకో వాళ్ళ రాజశేఖర రెడ్డి గారికి భిన్నంగా తెలంగాణ సోషల్ ఎంటిటీతో డెవలప్మెంట్ మోడల్ ఉంటుంది. అది నేను చూద్దాం. అది రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంకా డిస్కస్ చేయాల్సిన చాలా ఉంది. అంటే మీరు ఏమైనా చేంజెస్ ఉంటుందా, లేకపోతే ఇట్లనే సోషల్ యాంగిల్ లేకుండా ఇట్లనే పరిపాలిస్తారు అన్నది తర్వాత అడుగుతాను నేను. ఓకే.